కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించకుండా గిరిజనులను సమస్యలను పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర గిరిజనులను నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా గిరిజనులను విస్మరిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గిరిజన విద్యార్థి నాయకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేటాయించాలని పేర్కొనడం జరిగితే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో గిరిజన విశ్వవిద్యాలయాన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన కనీస ప్రక్రియను కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించలేదని అసహనం వ్యక్తం చేశారు. నా పేరు శ్రీను నాయక్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని, గిరిజన విద్యార్థి నాయకుడిని. ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ గిరిజన విద్యార్థి నాయకులందరం కలిసి ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా 2014 విభజన చట్టం ప్రకారం పేర్కొన్న మా తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేశారు. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మా తెలంగాణ గిరిజనులకు సంబంధించిన సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ వైఖరిని నిరసిస్తూ ప్రశ్నిస్తూ మేము రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాము, రాజ్భవన్ని ముట్టడిస్తాము, బీజేపీ పార్టీ సంబంధించిన ప్రతినిధుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు మా గిరిజన జాతి సంక్షేమాన్ని కోరి, మా గిరిజన జాతి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం కానీ తండాలను గ్రామ పంచాయతీగా చేయడం కానీ, 10% రిజర్వేషన్లను కల్పించడం కానీ, ఓడి భూముల పట్టాలను కల్పించడం ఇవ్వడం కానీ, తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున